హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇవాళ వీడియోలో పచ్చి శనగబెళ్ళు క్యాబేజీ కాంబినేషన్లో తాలింపండి. సూపర్ టేస్టీగా ఉంటుంది, చేసుకోవడం కూడా చాలా సులభం అండి. హాఫ్ కేజీ క్యాబేజీ తీసుకోవాలి, అలాగే హాఫ్ కప్పు పచ్చి శనగబెళ్ళు అండి, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, ఈ కారం అండి, ఈ కారం ఆల్రెడీ చూపించాను, పుట్నాలు ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు, పచ్చి కొబ్బరి, వెల్లుల్లిపాయలు, పచ్చికారం అండి. మొత్తము మిక్సీ పట్టుకుంటే ఈ కారం వేస్తే ఈ తాలింపు అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. 2 టేబుల్ స్పూన్లు ఆయిలు, పెద్ద సైజు ఉల్లిపాయ 1 సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 మిరపకాయలు, కొద్దిగా కరివేపాకు. చాలామంది క్యాబేజీ స్మెల్ ఉంటుందని తినరు కదండి, అలాంటి వాళ్ళ కోసము సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి, కొద్దిగా సోంపు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, 1/2 టేబుల్ స్పూన్ కన్నా తక్కువ అండి. వేసి తాలింపులో మనం మామూలుగా పోపు వేసుకుంటాం కదా, అప్పుడు ఈ సోంపు వేస్తే స్మెల్లే ఉండదండి క్యాబేజు. ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ముందైతే క్యాబేజీ సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈలోపు పచ్చి శనగబెళ్ళు 1-2 విజిల్స్ పెట్టి ఉడికించి పక్కన పెట్టుకోవాలండి. పచ్చి శనగబెళ్ళు 1-2 సార్లు శుభ్రంగా కడిగి 1.5 గ్లాసు నుంచి 2 గ్లాసుల వరకు నీళ్లు వేసేసి 2 నుంచి 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవాలండి. మరి మెత్తగా ఉడికించుకోకూడదు. మళ్ళీ క్యాబేజీ వేసి మనము వేయించుకునేటప్పుడు చాలా మెత్తగా అయిపోయి బాగోదు కాబట్టి 2 నుంచి 3 విజిల్స్ ఉడికించుకుందాము. స్టవ్ వెలిగించి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకోవాలండి. 2 నుంచి 3 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకుందాము. ఈలోపు మనము క్యాబేజీ ముక్కలుగా కట్ చేసుకుందాము. క్యాబేజీ విధంగా తరుక్కోవాలండి, మరి సన్నగా కాదు, ఎందుకంటే మనము డైరెక్ట్గా ఫ్రై చేయట్లేదు కాబట్టి కుక్కర్లో వేసి 1 విజిల్ పెట్టుకుంటాము. అందుకే ఈ విధంగా మీడియంగా కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కట్ చేసుకుంటే ఉడికినప్పుడు మరి మెత్తగా అయిపోతుందండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు పప్పు ఎంతవరకు వచ్చిందో చూద్దాము. 3 విజిల్స్ తర్వాత ప్రెషర్ మొత్తం పోయిందండి. ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో చూద్దాము. చక్కగా ఉడికిపోయాయండి. ఇప్పుడు ఒక ప్లేట్ లెగ్ తీసుకొని క్యాబేజ్ కూడా ఉడికించుకుందాము. శనగబెళ్ళు ప్లేట్ లెగ్ తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు క్యాబేజ్ కూడా కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి. ఇదే కుక్కర్లో మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ కూడా ఇలానే వేసుకొని 1 విజిల్ వేసుకోవాలండి. కొద్దిగా టీ గ్లాస్లో 1/2 గ్లాస్ నీళ్లు వేసి 1 విజిల్ పెట్టుకొని ఉడికించుకుంటే మనకి క్యాబేజ్ అనేది కరెక్ట్గా కుక్ అవుతుంది. కొద్దిగా నీళ్లు వేసుకుందామండి, క్యాబేజ్లో ఆల్రెడీ నీళ్ళు ఉంటాయి. కొద్దిగా వేసుకొని 1 విజిల్ తర్వాత ఆఫ్ చేసుకుంటే మనకు కరెక్ట్గా ఉడుకుతుంది. క్యాబేజ్ కూడా 1 విజిల్ తర్వాత ప్రెషర్ పోయిందండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాము. క్యాబేజ్ కూడా చూడండి, చక్కగా 1 విజిల్కి మరి మెత్తగా కాకుండా అలాగని ఉడకకుండా లేదండి, చక్కగా ఉడికిపోయింది. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నానండి. కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను, ఆయిల్ కూడా వేడెక్కింది. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకుందాము. ఇప్పుడు ఇందులో కొద్దిగా సోంపు వేసుకుందామండి. మీకు క్యాబేజ్ స్మెల్ అనేది ఉండదండి, కొద్దిగా వేసుకుందాము. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో 2 మిరపకాయలు వేసుకుందాము. కొద్దిగా వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. మిరపకాయలు కూడా వేగిపోయాయండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకున్నామండి.
ఉల్లిపాయ కూడా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనము ఉడికించి పెట్టుకున్న శనగపప్పు వేసుకున్నాము, పచ్చి శనగపప్పు. ఈ శనగపళ్ళు ఇలా నూనెలో వేగడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము. ఇందులోనే కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపండి. శనగబాళ్ళు ఆయిల్లో వేగడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. కొద్దిగా వేగాక మనం ఉడికించి పెట్టుకున్న క్యాబేజ్ కూడా వేసేసుకుందాము. మనం వేసిన నీళ్ళు కరెక్ట్గా సరిపోయాయండి క్యాబేజ్కి. ఒకసారి మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత అప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కారం వేసుకోవాలండి. కారం చెప్పాను కదా, శనగపప్పు పుట్నాల పప్పు అంటాం కదండి, శనగపప్పు అలాగే పచ్చి కొబ్బరి కారం అండి. మిక్సీ కొట్టుకున్న తర్వాత ఒక 4 ఎల్లిపాయలు వేసి, వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకుంటే ఈ కారం ఈ క్యాబేజీకి చాలా బాగుంటుందండి. ట్రై చేయండి ఒకసారి. అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత కారం వేసుకొని మగ్గించుకోవాలండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూసారు కదా, పొడి పొడిగా చక్కగా వేపుడైతే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న కారం వేసుకుందాము. మీ కారానికి సరిపడినంత కారం వేసుకోండి. ఈ కారం అండి మంచి రుచిని అయితే ఇస్తుంది. క్యాబేజీ స్మెల్ అనేది తెలియదండి. మనము కొద్దిగా 1/4 టేబుల్ స్పూన్ సోంపు వేసుకున్నాం కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. సోంపు ఇష్టపడని వాళ్ళు సోంపు స్కిప్ చేయండి. ఒకసారి ఆ ఫ్లేవర్ కూడా ఈ క్యాబేజీ తాలింపుతో టేస్ట్ చేయండి, చాలా బాగుంటుందండి. విధంగా కారం వేసాక మొత్తము మిక్స్ చేసుకొని మూత పెట్టి మరో 2 నిమిషాలు మగ్గించుకోవాలండి. క్యాబేజీని చాలా రకాలుగా చేసుకోవచ్చండి. మనము మామూలుగా సన్నగా తురిమేసి ఆయిల్లోనే వేయించుకుంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. ఇలా ఉడికించి చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా వేరేగా ఉంటుందండి. బాగుంటుందండి టేస్ట్ ఇలా చేసుకుంటే. 2 నిమిషాల తర్వాత చూద్దామండి. క్యాబేజీ తాలింపు అయితే రెడీ అయిపోయిందండి. బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడి అన్నంతో మనము రసం పప్పు పచ్చడి ఏమన్నా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అలానే ఆప్షన్ ప్రెస్ చేయండి. మరో మంచి వీడియోతో మేము ఉంటానండి. థ్యాంక్ యూ.